మెగా మేనలుడు పంజా వైష్ణవ్ దేశ్ తన తొలి సినిమా ఉప్పెనతోనే రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగా హీరోలను సైతం షాక్ కి గురి చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఉప్పెన లాంటి వసూళ్లను కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 70 కోట్ల కలెక్షన్లు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా వాళ్ళ తొలి సినిమాలాగా కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ గా అద్భుతమైన కెమిస్ట్రీని పండించారు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా అందరినీ అలరించడమే కాకుండా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది. అయితే ఇందులో నటించిన హీరోయిన్ కృతి శెట్టికి ఇప్పటికే బోల్డన్ని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కృతి శెట్టిని అభినందిస్తూ ఒక లేఖను పంపించాడు. బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీకి కూడా లేఖతో పాటు ఒక ఖరీదైన బహుమతిని కూడా అందించాడు. ఈ కానుకలు అందుకున్న ఇద్దరు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతూ వాళ్ళ సోషల్ మీడియా సాక్షిగా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అయితే చిరంజీవి కృతి శెట్టిని పోగిన తర్వాత తను తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అదేంటి అంటే, నాకు ఊహించని ఒక గిఫ్ట్ వచ్చింది. మీ దగ్గర నుంచి ఒక లేఖ రావటం అంటే నా మనసులో, నా గుండెల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. నేను ఎప్పటికైనా సరే మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్ అంటూ కృతి శెట్టి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దేవిశ్రీ ప్రసాద్ కి ఏకంగా ఒక అద్భుతమైన ఖరీదైన ఒక బొమ్మని ఇచ్చారు. అయితే చిరంజీవి రాక్ స్టార్ కు పంపిన లేఖలో, డియర్ డిఎస్పి, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువు పట్టు. స్టార్ చిత్రాలకు ఎంత ఫ్యాషన్ తో ఇస్తావో చిత్రరంగానికి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి కూడా అంతే ఫ్యాషన్ తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే నీ ఎనర్జీ సినిమాలకు మ్యూజిక్ కు ఇచ్చి ఆ ఎనర్జీ ఎప్పటిలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు చిరంజీవి. అయితే ఇక తన మేనలుడు వైష్ణవ్ దేజ్ కి కూడా ఒక లెటర్ రాశాడు. నాతో మొదలైన సినీ ప్రస్థానపు ఉప్పెన, నీతో మళ్ళీ నేను చూసుకుంటున్నాను. నువ్వు చాలా అద్భుతంగా నటించావు. కీప్ ఇట్ అప్ మై బాయ్ అంటూ మీ మామ చిరంజీవి అని పెట్టడంతో థ్యాంక్ యూ సో మచ్ చిరు మామ అంటూ తను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఏదేమైనప్పటికీ చిరంజీవి దగ్గర నుంచి ఈ రకమైన మంచి విషెస్, గిఫ్ట్స్ రావడంతో చిత్ర యూనిట్ అంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు.